వింజమూల్ స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలను ఘనంగా సత్కరించారు. బ్యాంక్ ఫైనాన్షియల్ అసోసియేషన్ భారతీయ స్టేట్ బ్యాంక్ 66వ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకుని వింజమూరు ఎస్బీఐ ఫంక్షనర్స్ తరపున ఎస్బీఐ వింజమూరు శాఖ రిటైర్డ్ మాజీ నగదు అధికారి వి కోటేశ్వరరావు నేతృత్వంలో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ చీఫ్ మేనేజర్ శాంతిరాజు, కావలి ఫంక్షనర్స్ అసోసియేషన్ సభ్యులు టి శ్రీనివాసులు, హరినార పరెడ్డి, నారాయణ స్వామి లతో పాటు ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్ ఉదయ్ కుమార్, లోకల్ సెక్రటరీ ఆర్ మహేష్, క్యాష్ అధికారి వి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు మీ ఫీల్డ్ డాక్టర్స్ డే ఈరోజు, సో అది కూడా చక్కగా అనుకూలంగా కలిసి వచ్చింది మనకి. డాక్టర్స్ డే సందర్భంగా ఈ సేవలు అందిస్తున్న డాక్టర్లకు కూడా మనం అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేయాలి. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మొట్టమొదటిగా పురుగొల్పినటువంటి వ్యక్తి మన కోటేశ్వరరావు గారికి నేను నిజంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయనకు వచ్చిన ఆలోచన కూడా చాలా బాగుందండి, మంచి ఆలోచన. ఎందుకంటే మీ అందరూ తెలుసు, గత సంవత్సరంన్నర రెండు సంవత్సరాలుగా మనం కోవిడ్ టైంలో ఎంత ఇబ్బంది పడ్డామో అనేది మీరందరూ చూస్తూ ఉన్నారు. ఇటువంటి క్లిష్ట సమయాల్లో ఆశా వర్కర్స్ యొక్క పాత్ర చాలా గొప్పదన్నమాట. ఎందుకంటే ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి ఎవరి కేసు ఎక్కడ ఉంది ఏంటి అన్నీ చూసి అంత రిస్క్ తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ దూరంగా పెట్టి ఈ సేవల్లో పూర్తి స్థాయిలో నిమగ్నమై హోల్ హార్టెడ్గా చేసినటువంటి ఆశా వర్కర్స్ని సత్కరించడం అనేది మేము చాలా గౌరవంగా భావిస్తున్నాం అనమాట. నిజంగా మిమ్మల్ని సత్కరించడం అంటే మాకు గౌరవం. అది మేము గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసేటువంటి ఆశా వర్కర్స్ అనమాట. ఇది గమనించి మేము మా కోటేశ్వరరావు చేసిన దాన్ని బట్టి ఆయన అభినందిస్తూ, గడప తొక్కాము, ఎవరికి కరోనా ఉంది, ఎవరు టెస్టులు చేయించుకోవాలి, ఎవరు సెకండ్ వేవ్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో పిల్లలు ఎలా ఉన్నారు అనేది కూడా మేము లెక్క చేయకుండా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ పరిస్థితులు చూసి మేము భయం లేకుండా ప్రతి పని చేశాము. కానీ మమ్మల్ని స్టేట్ బ్యాంక్ వాళ్ళు గుర్తించి మాకు ఈ సన్మానం చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది.